Hello everyone, welcome to Sri Sai Studies. Percentages fourth part chuddam manam ippudu 31st question ni start chestune mundu meeru maa previous videos percentages ni chudakapothe first aa videos chusaka meeru video chudandi meeku clear ga ardham avutundi. 31st sum 45% of 1500 plus 35% of 1700 is equals to how much percent of 3175. ఇప్పుడు మనకి పర్సంటేజ్ అని అంటే ఈ పర్సెంట్ ని తీయాలి అని అంటే డివైడెడ్ బై 100 అని తెలుసు కదా మనకి. డివైడెడ్ బై లో ఉన్న 2 జీరోస్ అండ్ ఈ 15 పక్కన ఉన్న 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో మనం డైరెక్ట్ గా 45 ఇంటూ 15 ప్లస్ 35 ఇంటూ 17 ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 100 ఇంటూ 3175 అని వేసుకోవచ్చు కదా. ఈ హౌ మచ్ అనే వాల్యూని నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మీకు అర్థమైందా 45 బై 100 ఇంటూ 1500 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి అందుకని 45 ఇంటూ 15 అని వస్తుంది. ఇప్పుడు మనకి 45 ఇంటూ 15 ఎంత అవుతుంది 675 అవుతుంది. 675 ప్లస్ 35 17 ఎంత వస్తుంది మల్టిప్లై చేస్తే మనకి 595 వస్తుంది. ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 100 ఇంటూ 3175 వస్తుంది. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 1270 అవుతుంది. ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 100 ఇంటూ 3175. మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 2170 ఇంటూ 100 బై 3175 వస్తుంది. సారీ ఇది 1270 బై 3175 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది ఇక్కడ 5 ఉంది. సో మనం 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాం. 5 6 31 మిగులుతుంది మనకి. సో 3 15 2 మిగులుతుంది. 5 25 ఇప్పుడు 5 2 10 2 మిగులుతుంది. 27 అవుతుంది. 5 25 2 మిగులుతుంది. 4 20 అవుతుంది. ఇక్కడ 4 ఉంది ఇక్కడ 5 ఉంది. సో ఇక్కడ 0 ఇక్కడ 5 కాబట్టి దీన్ని నేను 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాను. 5 20 5 1 5 1 మిగులుతుంది. 5 2 10 3 మిగులుతుంది మనకి. 5 7 ఇక్కడ 7 ఉంది ఇక్కడ 4 ఉంది. 7 2 14 కదా. ఒకవేళ 1 272 2 1 27 2 254 అవుతుందేమో చూద్దాం మనం. సో 1 27 2 254 అవుతుంది. అంటే 2 ఇంటూ 20 ఎంత 40. సో మనకు కావలసిన వాల్యూ 40. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. 32nd 65% ఆఫ్ హౌ మచ్ ఇస్ ఈక్వల్స్ టు 20% ఆఫ్ 422.50. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు 65 బై 100 ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 20% అంటే 1/5 అని మనం మన ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము కదా. ఇంటూ 422.5 అవుతుంది. పాయింట్ తర్వాత ఉన్న 0ని పెట్టుకోవాల్సిన లేదు. ఇక్కడ నేను ఎక్స్ని సబ్జెక్ట్ చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది 1/5 ఇంటూ 4225/10. ఈ పాయింట్ని తీసేసి నేను కింద 10 అని వేసుకున్నాను. 65 బై 100 అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 100 బై 65 అవుతుంది మనకి. సో ఇదేమవుతుంది 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 5 2 అవుతుంది. 5 13 5 8 40 2 మిగులుతుంది. 5 4 5 5 8 45 వస్తుంది మనకి. సో ఇదెంత అవుతుంది 13 1 13 13 1 13 6 78 అవుతుంది మనకి. 6 మిగులుతుంది. సో 13 5 6 65 అవుతుంది. 65 2 130. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత 130. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. 33rd సమ్ వస్త్ర అమ్మకంలో ఒక ఏజెంట్ కు 2.5% కమిషన్ వస్తుంది. 12.50 రూపీస్ కమిషన్ వచ్చిన రోజు అతని ద్వారా ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోయింది. ఒక ఏజెంట్ కు 2.5% కమిషన్ వస్తుందంట. ఒక రోజు అతనికి 12.50 కమిషన్ వస్తే ఎంత వస్త్రం అమ్ముడుపోయింది అని అడుగుతున్నాడు. ఇప్పుడు అతనికి వచ్చేది ఎంత 2.5% అంటే 2.5 బై 100 ఇంటూ ఎంత దాని మీద ఎంత అమ్మాడో అది తెలియదు మనకి. అది తెలుసుకుంటే మొత్తం కలిపి అతనికి 12.50 వచ్చింది. ఇది క్వశ్చన్ కి మనం ఇచ్చే ఈక్వేషన్. 2.5% ఆఫ్ ఎక్స్ అంటే ఎన్ని వస్త్రాలు ఎంత విలువ గల వస్త్రం అమ్ముడుపోయిందో దాన్ని దీంతో మల్టిప్లై చేస్తే మనకి 12.50 ప్రాఫిట్ వచ్చిందంట ఆయనకి. సో ఇది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ 100 ట్రాన్స్పోజ్ అయింది అనుకోండి 1250 అవుతుంది. 2 జీరోస్ అండ్ పాయింట్ తర్వాత ఉన్న 2 డిజిట్స్ అవుతాయి. 2.5 ఉంటుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది పాయింట్ నేను తీసేసాను అనుకోండి పైన ఒక 0 యాడ్ అవుతుంది.
125 5s 125 0 0 అంటే 500 సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత 500 నెక్స్ట్ సమ్ చూద్దాం మనం 34th వన్ ఒక ఇంటి విలువలో 27% 28000 అయితే ఇంటి విలువ ఎంత అనేది క్వశ్చన్ మనం ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి 27% ఒక ఇంటి వాల్యూ ఎక్స్ అనుకుందాం 27% ఆఫ్ ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు 28000 అన్నది మన క్వశ్చన్ ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 28000 ఇంటూ ఈ పర్సంటేజ్ ని మనం తీసేస్తే డివైడెడ్ బై 100 అవుతుంది కదా అంటే డినామినేటర్ లో మనకి 700 ఉంటుంది సో ఆ 700 ని నేను ఇక్కడ రాసుకుంటున్నాను బై 2 అనేది వస్తుంది మనకి ఇప్పుడు ఇదేమవుతుంది 2 1s 2 14s 28 1 2 3 0s ఉంటాయి 14 7s ఎంత మనకి 98 అవుతుంది ఇక్కడ 3 0s అండ్ 700 బి 2 0s మొత్తం ఎంత అయింది 980,000 అయింది ఇది మనకు కావాల్సిన ఆన్సర్ సో ఆ ఇంటి విలువ ఎంత 980,000 నెక్స్ట్ సమ్ చూద్దాం మనం 35th సమ్ 15% ఆఫ్ హౌ మచ్ ఆఫ్ 582 విల్ బి ఈక్వల్స్ టు 17.46 అంటే ఏంటి 15/100 ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పర్సెంట్ అన్నాడు కదా సో బై 100 ఇంటూ 582 విల్ బి ఈక్వల్ టు 17.46 ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఎక్స్ వాల్యూ సో ఎక్స్ ను ఒకదాన్ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచేసి మిగిలినవన్నీ ట్రాన్స్పోజ్ చేసేస్తాను ఇప్పుడు పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి సో ఈ 2 0s ని ఈ 2 డిజిట్స్ కి మల్టిప్లై చేస్తే మనం ఆ పాయింట్ పోతుంది 1746 ఇంటూ డినామినేటర్ లో ఇంకేమున్నాయి 100 ఉంది 100 బై 15 ఇంటూ 582 సో ఇది మనకున్న వాల్యూ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది ఇప్పుడు ఏం చేస్తాము 5 3s 15 5 20s అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి 2 టేబుల్ తో క్యాన్సిల్ చేయొచ్చా లేదు ఇంకేం చూద్దాం 3 టేబుల్ తో పోతుందా 3 1s 3 5s 15 3 8s 24 3 2s 582 582 క్యాన్సిల్ ఎంత వచ్చింది మనకి 20 వచ్చింది సో ఎక్స్ వాల్యూ ఎంత 20 నెక్స్ట్ సమ్ చూద్దాం మనం 36th ప్రాబ్లం 28 ప్లస్ హౌ మచ్ విల్ బి ఈక్వల్ టు 78% ఆఫ్ 500 ఏంటిది 28 ప్లస్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు 78 బై 100 ఇంటూ 500 కదా డైరెక్ట్ గా మనం 5 అని వేసేసుకోవచ్చు నేను క్లారిటీ కోసం మీకు అర్థం కావడం కోసం చెప్పాను 28 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 78 5s కదా ఎంత అవుతుంది అది 390 అవుతుంది సో ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు 390 మైనస్ 28 ఎంత అవుతుంది 362 అవుతుంది సో 362 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ 37th వన్ చూద్దాం మనం ఒక సంఖ్యలో 20% 120 అయితే ఆ సంఖ్యకు 120% విలువ ఎంత ఒక సంఖ్య ఆ సంఖ్య ఎంతో మనకు తెలియదు ఒక సంఖ్యలో 20% 120 అయితే ఇది మనకి ఇచ్చిన కండిషన్ ఇప్పుడు ఇది 5s కదా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 12 5s 60 600 అవుతుంది వాళ్ళు అడిగింది ఏంటి 120% అంటే 120 బై 100 ఆఫ్ ఎక్స్ ఇక్కడ మనకి ఎక్స్ ఉంది ఇక్కడ 120 బై 100 ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేశాను అనుకోండి 120 బై 100 ఇంటూ 600 ఇదేంటి 120% ఆఫ్ ఎక్స్ కదా ఇస్ ఈక్వల్స్ టు 2 0s 2 0s క్యాన్సిల్ అయిపోతే ఇదంత వస్తుంది 72 720 వస్తుంది సో 720 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ నెక్స్ట్ సమ్ చూద్దాం మనం 38th ప్రాబ్లం 38th సమ్ ఇఫ్ 35% ఆఫ్ అ నంబర్ ఈస్ 175 దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ 175 ఈస్ దాట్ నంబర్ అన్నది క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనకి తెలుగు బుక్ లో తప్పు ఉంది ఇది కరెక్ట్ క్వశ్చన్ దీన్ని నేను తెలుగులో అర్థం చేస్తాను మీకు క్లియర్ గా అర్థం అవుతుంది 35% ఆఫ్ ఎ నంబర్ ఈస్ 175 అని ఇచ్చారు అంటే ఎక్స్ ఎంత 175 ఇంటూ 100 బై 35 35 1s 35 5s సో 500 అవుతుంది మనకి అదేంటి ఎక్స్ వాల్యూ దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ 175 ఇంటూ ఎంతో పర్సెంట్ అది మనకు తెలియదు ఎక్స్ బై 100 ఈస్ దాట్ నెంబర్ అని అడిగారు దాట్ నెంబర్ అంటే ఏ నెంబర్ ఈ నెంబర్ కదా సో 500 ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు దీన్ని మనం బై అనుకుందాం
a percentage value y anukundam manam ikkada enti x anedi oka number daniki 35% manaki 175 avutundi aa x value entha 500 ippudu 175% of edo percent aa percent ni nen y anukuntunnanu 175 into some percentage will be equals to 500 aa number avutundi ani ichchadu ఇప్పుడు మనం ఆ పర్సెంట్ ఎంతో కనుక్కోవాలంటే ఆ బై ని కనుక్కోవాలి ఇదేమవుతుంది 500 ఇంటూ 100 బై 175 అవుతుంది ఇదంతా 500 ఫైవ్ హండ్రెడ్ 15 అవుతుంది 5 5 5 7 5 20 అంటే ఇదంతా 2000/7 అవుతుంది అంటే 2000/7% ఆఫ్ 175 ఈజ్ 500 అనేది మనకి ఆన్సర్ నెక్స్ట్ సమ్ చూద్దాం మనం 39th వన్ 2/5 of 1/3 of 3/7 of a number is 15. What is 40% of that number? Em icharu 2/5 of 1/3 of 3/7 of a number. A number manaku teliyadu kabatti nenu x anukuntunnanu will be equals to 15. Mundu manam x value ento kanukovali. Daniki 40% kanukovali. X is equals to 15 into denominator lo unna values anni nenu transpose chesthe numerator lo kellipothayi. Emem unnai? ఇక్కడే మనకి 3 3 క్యాన్సిల్ అయిపోతుంది ఏమేమి మిగిలాయి 7 5 మిగిలాయి బై ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ అన్ని అటు డినామినేటర్ లో అయిపోతాయి బై 2 అవుతుంది సో ఇది మనకి ఎంత అవుతుంది 35 × 15/2 అవుతుంది దాని వాల్యూ ఎంత వస్తుంది మనకి దీన్ని ఇలాగే ఉంచుకుందాము కానీ మనకు కావాల్సింది ఏంటి 40% ఆఫ్ ఎక్స్ కదా 40% ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 40/100 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 35 × 15 బై 2 కదా ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది 2 1 2 2 2 1 2 5 5 7 15 7 ఎంత మనకి 105 సో మనకు కావాల్సింది ఏంటి 105 40% ఆఫ్ ఎక్స్ ఈస్ 105 నెక్స్ట్ సమ్ 40th సమ్ ఒక సంఖ్యకు దానిలో 2/5 1/2 భేదం ఒక సంఖ్యకు దానిలో 2/5 1/2 భేదం 5/10 ఆ సంఖ్యలో 10% ఎంత ఒక సంఖ్య ఆ సంఖ్య ఎంతో మనకు తెలియదు ఎక్స్ అనుకుంటున్నాను ఆ సంఖ్యకి 2/5 ఆఫ్ ఎక్స్ కి డిఫరెన్స్ ఎంత 5 10 అంటున్నారు ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి 10% ఆఫ్ ఎక్స్ ని కనుక్కోవాలి ఇక్కడ మనకి ఏమొస్తుంది ఫస్ట్ 5 ని ఎల్సిఎం తీసేసుకున్నాం అనుకోండి న్యూమరేటర్ లో 5x 5x మైనస్ 2x 3x 3x బై 5 ఇస్ ఈక్వల్స్ టు 5 10 ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 5 10 × 5/3 అవుతుంది మనకు కావాల్సింది ఏంటి 10% ఆఫ్ ఎక్స్ సో 10/100 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత 5 10 × 5/3 ఇక్కడ నేను డైరెక్ట్ గా ఎందుకు తీసుకున్నాను అర్థమైందా మీకు 10% ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ నేను 10% తో మల్టిప్లై చేస్తున్నాను మనకు కావాల్సింది ఈ వాల్యూ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది 0 0 క్యాన్సిల్ అయిపోతుంది 5 1 5 7 17 5 ఎంత అవుతుంది మనకి 85 సో 85 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ దీంతో మనము పర్సంటేజెస్ లో 40 సమ్స్ ని కంప్లీట్ చేసుకున్నాము రిమైనింగ్ సమ్స్ ని నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేస్తాం కీప్ ఫాలోయింగ్ us థాంక్యూ